అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర శిల్పారం పక్కనండి, హైటెక్ స్తంభానికి ఆపోజిట్. ఇది జూబ్లీ ఇంక్లూడ్ ఉంది. ఇక్కడ మనకు ఒకటి 3 BHK ఒకటి 2 BHK ఒకటి న్యూ ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చింది. 3 BHK వచ్చేసి పర్టికులర్గా ఇది సౌత్ ఫేసింగ్ అండి, ఇది గమనించండి. మీకు అందుకనే స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను, సౌత్ ఫేసింగ్ అయితేనే ఓకే. మీకు సౌత్ ఫేసింగ్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఒకసారి ఈ వీడియో కూడా చూడండి, లేదా సౌత్లో కూడా ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారో అనేది మీకు ఇంతవరకు మీరు ఎన్నో చూసి ఉండొచ్చు. అయినప్పటికీ ఒకసారి ఫేసింగ్ సౌత్ అయినప్పటికీ కన్స్ట్రక్షన్ అనేది అంటే బెడ్రూమ్స్ కావచ్చు, హాలు, కిచెను, డైనింగ్ ఎలా వచ్చిందో ఒక్కసారి వీడియో పర్టికులర్గా చూస్తే మీకు ఫ్యూచర్లో మీ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉన్నా కానీ మీకు ఒక ఐడియా ఉంటుంది. లేదా మీరు ఎక్కడ ఒకవేళ మీకు నచ్చినట్టుగా ఫేసింగ్ సౌత్ అయినప్పటికీ లోపల కూడా మీకు నచ్చినట్టుగా ఉండొచ్చు. ఒకసారి మీకు వీడియోలో మొత్తం పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తాను. వీడియో షిఫ్ట్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇది లిఫ్ట్ అండి, బ్రాండ్ లిఫ్ట్ ఇచ్చారు చూడండి. ఓకే, ఇది లిఫ్ట్ మీకు అక్కడ వచ్చేసి స్టేర్ కేస్ వస్తాయండి. మనకు ఏదైతే కనపడుతుందో అది ఎంట్రన్స్ దానికి రైట్ సైడ్లో ఉంది చూడండి. అవి వచ్చేసి మనకు అక్కడ స్టేర్ కేసు, ఇదంతా కామన్ ఏరియా అండి. ఓకే, మనకి ఈ 3 BHK వచ్చేసి మీకు ఇక్కడ ఏదైతే కనపడుతుందో ఇక్కడ మీకు డ్రిల్లింగ్ కూడా పెట్టుకోవచ్చు అండి. మీకు అటు సైడ్ 2 ఫ్లాట్స్ వాళ్ళకి అవకాశం లేదు, కానీ సౌత్ ఫేసింగ్ తీసుకున్న వాళ్ళు ఇలా డ్రిల్లింగ్ పెట్టుకోవచ్చు. మీకు అక్కడ కూడా కావాలంటే అక్కడ కూడా డ్రిల్లింగ్ పెట్టుకొని ఏదన్నా ప్లాంటేషన్ కూడా చేసి పెట్టుకోవచ్చు. అక్కడ మీకు ఈ స్పేస్ అంతా ఇంకా మీకు ఎవరు అనేది యూజ్ చేసేది ఉండదు. ఓకే, ఈ పర్టికులర్గా ఇక్కడ నుంచి ఈ 10 ఫీట్స్ ప్లేస్ ఏదైతే ఉందో మీకు ఇది కామన్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒక్కళ్ళే ఇక్కడ కూడా మీకు డ్రిల్లింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇది మన ఎంట్రన్స్ ఇది. ఓకే, ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము. వీడియో షిఫ్ట్ చేయకుండా వీడియో కంటిన్యూగా చూడండి. ఇది మనకు ప్లానింగ్ ఎలా చేశారనేది ఒకసారి చూద్దాం. మనకి ఈస్ట్లో అనేది ఇక్కడ ఒక మనకి వెంటర్ ఇటు ఒకటి ఇచ్చారండి, విండో ఒకటి ప్రొవైడ్ చేశారు చూడవచ్చు. ఓకే, ఇక్కడ స్లైడింగ్ గ్లాస్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి హాల్ అండి. మీకు అక్కడ టీవీ స్టాండ్ అక్కడ వస్తుంది, టీవీ సెటప్. ఇది మొత్తం హాలు. మీకు ఇటు సైడ్ వచ్చేసి ఇది ఒక విండో అనేది ఒకటి ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇది ఒక విండో మీరు చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అండి. ఇదంతా డైనింగ్ హాల్. మీకు ఆ చివరిన అక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ వస్తుంది. ఓకే, ఆ చివర హ్యాండ్ వాష్ వస్తుంది. ఇదంతా డైనింగ్ హాల్. మీకు ఇది వచ్చేసి కిచెన్ అండి చూడండి, ఇది కిచెన్. ఓకే, ఇది కిచెన్. మీకు ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. ఇది సెల్ఫ్లు ఇచ్చారండి. ఇది శిల్పారం పక్కన ఉంటుంది కాబట్టి ఇది చాలా ప్రైమ్ లొకేషను. ఇదంతా కొంచెం డీసెంట్ ఏరియా, రేటు కూడా ఎక్కువే ఉంటుంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ను బట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చాలా క్వాలిటీ కడతారు. అదే ప్రైజ్ తగ్గట్టుగా మ్యాక్సిమం మనకి ఇక్కడ 7500 ఎబో ఉంటుందండి SFT కాస్టు. ముఖ్యంగా అది గమనించండి, ఎందుకంటే 5000 4000 మాత్రం ఈ వీడియో చూసి కాల్ చేయొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు. ఇది వచ్చేసి మనకు 5th బెడ్రూమ్. ఇప్పుడు మనకి షూట్ చేస్తుంది 3 బెడ్రూమ్ ఫ్లాటు. సౌత్ ఫేసింగ్ గమనించండి, మనకి ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, వీడియో పర్టికులర్గా చూడండి. కొంతమంది వీడియో చూసినప్పటికీ మనం ఒక్కొక్క పాయింట్ 2 సార్లు మెన్షన్ చేస్తున్నప్పటికీ అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే వీడియో చూసే ఇంట్రెస్ట్లో ఉండటం వల్ల వాళ్ళు మనం చెప్పే వర్డ్స్ అనేది మిస్ అవుతున్నట్టున్నారు. మీకు అందుకని 1st స్టేజ్ సౌత్ ఫేసింగ్ అని మీకు స్టార్టింగే నేను మెన్షన్ చేశాను. ఓకే, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ చూడండి. మీకు ఇది 1 మంత్లో కంప్లీట్ చేసేస్తారండి. మీరు బుకింగ్ చేసుకుంటే వాళ్ళ వర్క్ అనేది చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసేస్తారు. ఇవి మీరు ఏవి నచ్చి పెట్టుకుంటారనే దాని గురించే. మీకు వాష్రూమ్లో కావచ్చు, ఇవన్నీ మీకు కిచెన్లో అన్నీ వదిలేశారు. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి చూడండి. ఓకే, ఇది బెడ్రూము. 3 BHK వచ్చేసి 2 కార్ పార్కింగ్ ఇస్తారు, 2 BHK వచ్చేసి 1 కార్ పార్కింగ్ ఇస్తారు. ఓకే, ఇక్కడ మనకి 3 BHK 2 2 BHK 2 అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు చూడండి. ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూము.
अटैच बात्रूम चूड्स ओके बात्रूम स्पेसेस अटैच बात्रूम इप्पुडु सेकंड बात्रूम सेकंड बेड्रूम चूद्दामंडि ओके इदि मनकि सेकंड बेड्रूम चूड्स कंस्ट्रक्षन अयिते क्वालिटी उंटुंदंडि ओके ఇక్కడ ఇక్కడ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు చూడొచ్చు ఒక విండో ఇచ్చారు ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ అండి బాత్రూమ్ చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ ఇది మీకు 4 ఇంచెస్ గోడ ఉండదండి 9 ఇంచెస్ గోడ ఉంటుంది ఇది మీరు చూడొచ్చు ఎందుకంటే ఈ ఏరియాలో ఆ ఇంచెస్ గోడ మీదే కడతారు క్వాలిటీగానే గానే ఉంటుంది సార్ చూడండి ఓకే ఇప్పుడు మనం థర్డ్ బెడ్ రూమ్ చూద్దామండి ఓకే ఆల్్రెడీ మనం ఈ బెడ్ రూమ్ చూసాము ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్ రూమ్ అది సెకండ్ బెడ్ రూమ్ మీకు అవుట్ సైడ్ వచ్చేసి ఇది థర్డ్ బెడ్ రూమ్ అండి ఇది 3 బిహెచ్కే సౌత్ ఫేసింగ్ డిటైల్స్ దీని మీకు ఎస్ఎఫ్టీ ప్రైస్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను ఓకే ఇది వచ్చేసి మనకు 3 బిహెచ్కే అండి 1715 ఎస్ఎఫ్టీ వస్తుంది సౌత్ ఫేసింగ్ వస్తుంది సెకండ్ ఫ్లోర్లో ఒకటి ఫిఫ్త్ ఫ్లోర్లో ఒకటి అవైలబుల్ ఉన్నాయి ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చి 7600 చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నా గమనించండి మనకి ఇది సౌత్ ఫేసింగ్ 3 బిహెచ్కే ఫ్లాటు 1715 ఎస్ఎఫ్టీ 7600 ఫర్ ఎస్ఎఫ్టీ సెకండ్ ఫ్లోర్లో ఒకటి థర్డ్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఒకటి అవైలబుల్ ఉన్నాయండి అలాగే దీంతోపాటు సెకండ్ ఫ్లోర్లో ఒకటి 2 బిహెచ్కే ఒకటి 3 బిహెచ్కే 2 బిహెచ్కే వచ్చి ఈస్టు 3 బిహెచ్కే సౌత్ అలాగే ఫిఫ్త్ ఫ్లోర్లో ఒకటి 2 బిహెచ్కే ఒకటి 3 బిహెచ్కే 2 బిహెచ్కే వచ్చేసి ఈస్టు 3 బిహెచ్కే వచ్చేసి సౌత్ అండి ఇది దీని డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్